సింగరేణి ఎన్నికలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నెల 28న సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర కార్మిక శాఖ సిద్ధం కాగా, ఎన్నికలను వాయిదా వేయాలంటూ సింగరేణి యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా సింగరేణి ఎన్నికలను పోస్ట్ పోన్ చేయాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. గతేడాది నుంచే హైకోర్టులో ఈ సింగరేణి ఎన్నిక వివాదం కొనసాగుతోంది. ఎన్నికల నిర్వహణపై హైకోర్టు గడువు పొడిగిస్తూ ఇప్పటికే 3 సార్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు నిర్వహించాల్సిందిగా జూన్ 23న సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేయగా, సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై చీఫ్ కోర్టులో సింగరేణి యాజమాన్యం అప్పీల్ చేసింది. దీంతో ఇవాళ ఎన్నికలపై హైకోర్టు విచారణ జరపనుంది.